हाय फ्रेंड्स, वेलकम टू एनकेआर लाइब्रेरी। मैं चूस्तुन्नारु मी नवीन कुमार। ईरोज़ मनम इंटर लो बाईपीस तीसुकोनी एक्कुव मंदी नीट लोनो एमसेट लोनो र्यांक तक्कुव वच्चि फ्री सीट राणि वाळ्ळु नेक्स्ट एम तीसुकोवाली ए ग्रूप तीसुकोवालनी एक्कुव मंदी डिग्री जॉइन अवुतुन्नारु। डिग्री लो एक्कुवगा ए ग्रूप्स उंटायि, ओवरु एक्कुवगा ए ग्रूप तीसुकुंटारु। फ्यूचर लो स्कोप ए ग्रूप कु उंटुंदि अनेदि ईरोज़ नाकु तेलिसिन कोन्नि विषयालु मीतो षेर चेसुकुंटानु। मोदटिगा चूसिनट्लयिते बाईपीसी लो चाला ग्रूप्स उंटाई बाईपीसी वाळ्ळकि, अलाने आ ग्रूप्स लो कोन्नि मेन इंपार्टेंट ग्रूप्स एंटो ई रोज चेप्तानु मीकु। कोन्नि मेन गा चूसिनट्लयिते एक्कुव मंदि जॉइन अयेदि बीआईजेडसी गानि बीजेडसी लेदा मैक्रोबायोलजी तीसुकुंटारु। इंदुलो कूडा मुख्यमैनवि इप्पुडु प्रेजेंट सोसैटीकि तग्गट्टु ए दानिकि स्कोप उंदि डिग्री तर्वात अनि चूसुकुन्नट्लयिते बीआईजेडसी। बीआईजेडसी अंटे बयोटेक्नालजी जुवालजी केमिस्ट्री, ఏ గ్రూప్ లైనా గానీ జువాలజీ కెమిస్ట్రీ అనేది కామన్ గా ఉంటుంది। బీజెడ్సీ తీసుకున్నట్లయితే బాటనీ జువాలజీ కెమిస్ట్రీ, నెక్స్ట్ మైక్రోబయాలజీ, మైక్రోబయాలజీ కూడా జువాలజీ కెమిస్ట్రీ అనేది ఉంటుంది। ఇలా బీఏజెడ్సీ ఎందుకు స్కోప్ ఉంది అని అంటున్నా అంటే బీఏజెడ్సీ ఫీల్డ్ లో మాత్రమే టూ వేస్ ఉంటాయి మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత। అది ఎలానో ఇప్పుడు చెప్తాను మీకు వివరంగా। బయోటెక్నాలజీ తీసుకునే వాళ్ళకి డిగ్రీ తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటే చాలా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్రెజెంట్ కరెంట్ సొసైటీకి సంబంధించిన సబ్జెక్ట్ దాంట్లో ఉంటుంది। ఆర్డీఎన్ఏ టెక్నాలజీ కానీ మైక్రోబయాలజీకి సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ కూడా దాంట్లో ఉంటుంది మనకి। ఇప్పుడు చూద్దాం డిగ్రీ తర్వాత వచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది। దానికంటే ముందు ఇంకొక టూ గ్రూప్స్ గురించి మీకు చెప్పాలి। ఇవి చాలా రేర్గా ఉంటాయి, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుండే గ్రూప్స్ ఇవి, కానీ దీనికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో। ఇవి ఎలాంటివి గ్రూప్స్ అంటే ఎక్కువగా సాఫ్ట్వేర్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి, ఇంకొకటి వచ్చి ట్రీట్మెంట్కి సంబంధించింది ఉంటుంది। ఇప్పుడు చూద్దాం ట్రీట్మెంట్కి సంబంధించింది గ్రూప్ ఏ గ్రూప్ అనేది, అలానే సాఫ్ట్వేర్కి సంబంధించిన గ్రూప్ ఏ గ్రూప్ అనేది। మీకు ఇంతకుముందు చెప్పాను కదా బయో ఇన్ఫర్మేటిక్స్ అనేది ఎక్కువగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటుంది, ఎక్కువగా కాదు కంప్లీట్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటుంది, కానీ మనకు సైన్స్ సంబంధించిందే ఉంటుంది। అది ఎలానో మీకు ఇప్పుడు చెప్తాను క్లియర్గా। బయో ఇన్ఫర్మేటిక్స్ అనేది డిగ్రీ లెవెల్లో కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఎంఎస్సీ అలా చేసేటప్పుడు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి, ఎంఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్ కానీ అలానే వాళ్ళకి ఎలాంటి వర్క్స్ ఉంటాయి అంటే కోడింగ్, జీన్ కోడింగ్ ట్రాన్స్లేట్ చేయాలి మనము ఫారెన్ నుంచి। కొన్ని జీన్ కోడ్స్ అనేవి ఉంటాయి, సపోజ్ ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, కరోనా వైరస్ యొక్క జీన్ కోడ్ ఆర్ఎన్ఏ కోడ్ కానీ ఎంఆర్ఎన్ఏ కోడ్ కానీ ఇప్పుడు ఆ కోడ్స్ అనేటివి కోడ్ చేసేది ఈ బయో ఇన్ఫర్మేటిక్ సాఫ్ట్వేర్ ద్వారా కోడ్ చేస్తారు। ఇలాంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎక్కువగా స్కోప్ ఉండేది ఈ బయో ఇన్ఫర్మేటిక్స్కే, కానీ మిగతా వాటితో పోల్చుకుంటే ఇది కొద్దిగా టఫ్గా ఉంటుంది, అలానే మరీ అంత టఫ్ ఏమి ఉండదు। ఈ రేర్ కాలేజెస్ ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది, కానీ అన్ని కాలేజీలలో ఇవి ఉండవు, లోకల్ కాలేజీలలో అసలు ఉండవు, ఇక్కడ యూనివర్సిటీలలో కానీ ఎస్వి యూనివర్సిటీ ఇలాంటి చోట్ల ఉంటాయి, అది మీరు చూస్ చేసుకోవాలి। ఇక్కడ ట్రీట్మెంట్ సంబంధించింది ఏ గ్రూప్ అంటే ఆకుపంచర్, వినడానికి కొద్దిగా కొత్తగా ఉంటుంది। ఆకుపంచర్ అనేది నీడిల్స్ తో మనకు నర్వ్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు కదా అలాంటిది, ఆ ట్రీట్మెంట్ ఒక చదివే ఆకుపంచర్ అంటారు। ఇవి ఇక్కడ మనకు చాలా అంటే చాలా రేర్గా ఉంటాయి, తమిళనాడు సార్ అట్లాంటి సైడ్లో ఎక్కువ ఉంటాయి ఇవి, దీని ట్రీట్మెంట్ చేయొచ్చు మనము। బీఎస్సీ లెవెల్లోనే జాయిన్ కావాలి, కానీ ఇవి బీఎస్సీ తర్వాత జాయిన్ కాలేము, ఆకుపంచర్కి మాత్రం ఖచ్చితంగా బీఎస్సీ లెవెల్లోనే జాయిన్ కావాలి। నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోబయాలజీ, మైక్రోబయాలజీ అనేవి ఎక్కువగా మనకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే బీఎస్సీ చేసిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనకి మాలిక్యులర్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి, అలాంటి చోట్ల మనకు ఈ మాలిక్యులర్ బయాలజీ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది, అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా మాలిక్యులర్ బయాలజీ తీసుకుంటారు। ఇప్పుడు ఈ గ్రూప్స్ అనేవి బీఎస్సీలో మనకు వచ్చేవి। నెక్స్ట్ ఇంకా మిగతా చూసుకున్నట్లయితే డిగ్రీ తర్వాత మనకు చాలా వేస్ అయితే ఉంటాయి, డిగ్రీ తర్వాత చాలా వేస్ అని ఎందుకన్నా అంటే అప్పటికే మనం గ్రాడ్యుయేట్ అవుతాం, ఏదానికైనా ఎలిజిబుల్ అన్నట్టు మనకు। మెయిన్గా ఎక్కువగా చూస్ చేసుకునేది ప్రజెంట్ సొసైటీకి తగ్గట్టు మీ క్యాబుల్ తగ్గట్టు ఏవి చూస్ చేసుకోవచ్చు అనేవి మీకు కొన్ని వివరిస్తాను నాకు తెలిసిన వాటిలలో। ఫస్ట్గా పీజీ సెలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ మంది, పీజీ సెలెక్ట్ చేసుకునే ముందు కొద్దిగా ఆలోచించండి నేను బాగా చదవగలను, నాకు ఎక్కువగా స్టాండర్డ్ ఉంది, ఎక్కువ గ్రిప్ ఉంది సబ్జెక్ట్ మీద అనేవాళ్ళు పీజీ సైడ్ వెళ్ళండి। ఎందుకు ఇలా అన్నా అంటే పీజీ తర్వాత పీజీలో మనకు చాలా గ్రూప్స్ ఉంటాయి, మీకు ముందుగానే చెప్పాను బయోటెక్నాలజీ తీసుకునే వాళ్ళకు చాలా గ్రూప్స్ ఉంటాయి ఎలిజిబుల్గా అని, ఆ గ్రూప్స్ ఏంటో కొన్ని మీకు చెప్తాను, దాని తర్వాత మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ ఇలా ఎందుకన్నాను అనేది మీకు అర్థమవుతుంది।
ఎక్కువగా చదివే వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అని మనకు పీజీలో కంబైన్డ్ బయోటెక్నాలజీ ఉంటుంది అప్లైడ్ బయోటెక్నాలజీ ఉంటుంది అలానే ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఉంటుంది బయో ఇన్ఫర్మేటిక్స్ ఉంటుంది ఫారెన్సిక్ సైన్స్ ఉంటుంది వీటన్నిటికీ మనం ఎలిజిబులే కానీ ఇక్కడ మనం ఎంఎస్సీ చేసేటప్పుడు మనకు బీఎస్సీలో లాగా ఉండదు ఎంఎస్సీలో ఎక్కువ స్టాండర్డ్ ఉండాలి మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి మార్క్స్ కాదు ఎక్కువ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు తర్వాత మీరు పిహెచ్డి కానీ ఆ లెవెల్లో వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు మనకు స్టైఫండ్ ఇచ్చి కంపెనీలో జాయిన్ చేసుకుంటాయి రీసెర్చర్ గాను లేదంటే టెక్నీషియన్ గాను ల్యాబ్ టెక్నీషియన్ గాను ఇలా మనకు ఎక్కువగా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి రెడ్డిస్ ల్యాబ్స్ కానీ ఇక బయో ఇన్ఫర్మేటిక్స్ కానీ లేదా కంబైన్ బయోటెక్నాలజీ వాళ్ళకి కానీ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళకి కానీ సిఎస్ఐఆర్ సెంట్రల్ రీసెర్చ్ మాలిక్యులర్ సెంటర్ ఇలాంటివి ఉంటాయి సిసిఎంబి సెల్లార్ మాలిక్యులర్ బయాలజీ రీసెర్చ్ సెంటర్ ఉంటాయి వీటి కంపెనీస్ వాళ్ళకు ఎక్కువగా స్టాండర్డ్ ఉండాలి అది టాప్ 10లో వాళ్ళు టాప్ 20లో వాళ్ళు టాప్ 5లో వాళ్ళు ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతుంటారు అందుకే మీకు ముందుగా చెప్తున్నాను మాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది మేము సర్వైవ్ కావాలము అనుకునే వాళ్ళు మీరు ఎక్కువగా చూసుకోండి అలానే మిగతా వాళ్ళు తీసుకోవద్దని కాదు యావరేజ్గా ఉండే వాళ్ళైనా బిలో యావరేజ్గా ఉండే వాళ్ళైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ జాబ్స్ అంత త్వరగా రావు ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు అలా యావరేజ్ బిలో యావరేజ్ ఉండే వాళ్ళు 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తారు తర్వాత జాబ్స్ కోసం కొద్దిగా కష్టపడతారు రాకపోయేసరికి మళ్ళీ రిటర్న్ వస్తారు ఎక్కడికి వస్తారు ఇందాక మీకు చెప్పాను కదా చాలా దారులు ఉన్నాయని అందులో మీకు కొన్ని వివరిస్తాను అందులో సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఒకటి మేము తీసుకుంది సైన్స్ కదా మేము సాఫ్ట్వేర్ ఎలా వెళ్తాము అని అనొచ్చు మీరు బైపీస్ తీసుకోండొచ్చు లేదా ఎంపీస్ తీసుకొని ఉండొచ్చు వేరే వేరే కోర్సులు అయితే తీసుకోండొచ్చు వేరే వేరే దానిలో జాయిన్ అయ్యుండొచ్చు కానీ మనకు ఇవన్నీ కాలేజీలలో నేర్పారు బయట నేర్చుకోవాల్సిందే సిఎస్సి వాళ్ళైనా బయట నేర్చుకోవాల్సిందే అదే మనకు సాఫ్ట్వేర్లో ఉండే బెనిఫిట్ మీకు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చి లాంగ్వేజ్ మీద బాగా పట్టుండేట్లయితే మీరు బాగా సర్వే కావగలరు అది ఎలానో మీకు కొద్దిగా చెప్తాను సార్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్తే మేము ఏది చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కంప్యూటర్లో కొన్ని లాంగ్వేజ్ కోడింగ్ లాంగ్వేజ్ ఉంటాయి ఆ లాంగ్వేజ్లలో ప్రజెంట్ టాప్లో ఉండేది పైథాన్ మిగతావి నేర్చుకోవద్దా అంటే నేర్చుకోవచ్చు కానీ వీటితో పోల్చుకుంటే కోడింగ్ టఫ్ ఉంటుంది పర్టికులర్ పెక్యులర్ కోడ్ అనేది ఉంటుంది సి లాంగ్వేజ్ కానీ జావా కానీ ఒరాకిల్ కానీ చాలా టఫ్ ఉంటాయి పైథాన్ అనేది కోడ్ సింపుల్గా ఉంటుంది అది ఒక ప్రజెంట్ ఫామ్లో ఉండేది ఫ్యూచర్లో ఎక్కువగా స్కోప్ ఉండేది ఇది ఈ లాంగ్వేజ్ గురించి ఇంకా మీకు కొద్దిగా డీప్ వెళ్ళినట్లయితే మిషన్ లర్నింగ్ డీప్ లర్నింగ్ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి మనకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మిషన్ లర్నింగ్ డీప్ లర్నింగ్ ఇవి ఏదానికి యూస్ అవుతాయి అసలు దీనికి అంత స్కోప్ ఉందా అని మీరు డౌట్ రావచ్చు ఫ్యూచర్లో ఎటువంటి పరిస్థితుల్లో మిగతా వాడికి తగ్గకుండా కానీ వీడు మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది అది ఎలా చెప్తున్నారు మీరు అని అడగచ్చున్నాను డీప్ లర్నింగ్ అనేది మిషన్ లర్నింగ్ అనేది ఏఐకి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది ఫ్యూచర్ మొత్తం మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే మనకు సర్వైవ్ అవ్వగలం ప్రజెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికంటే 10 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది స్కోప్ హై పేడ్ శాలరీస్లలో ఇది ఒకటి అందుకు మీకు ఈ జాబ్స్ వెళ్ళే వాళ్ళు ఇలాంటివి యూజ్ అవుతాయి పీజీ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అలా కాకుండా మీ క్యాపబిలిటీ అనేది మీకే తెలుస్తుంది మేము చేయగలమా లేదా అనేది ఒకవేళ లేదు మేము కానీ పీజీ చేసేవాళ్ళు రెగ్యులర్గా కాకుండా ఓపెన్గా చేసుకొని లోకల్ కాలేజీలలో మీకు ప్యాషన్ ఉంటే కనుక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళచ్చు మేము తీసుకోకూడదు అని ఏమి ఉండదు ఏ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళి కోర్సులు సెలెక్ట్ చేసుకొని మీరు తీసుకొని నేర్చుకోవచ్చు జాబ్స్ అనేవి వస్తాయి ఫ్రెషర్స్ కాబట్టి 2 ఇయర్స్ టైం ఉంటుంది మీరు పీజీ చేసి పీజీ తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం కన్నా ఇప్పటికే మీకు సబ్జెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మెయిన్ బెనిఫిట్ ఏంటంటే నాలెడ్జ్ ఉండేది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కడున్నా నాలెడ్జ్ ఈజీగా జాబ్ అనేది దొరుకుతుంది కొద్దిగా టైం పట్టినా కానీ ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్ సంబంధించింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే గవర్నమెంట్ జాబ్స్ అనేది కొంతమంది ఎంచుకుంటారు ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎంచుకునే వాళ్ళు ఒకవేళ పీజీ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ లాస్ట్ ఎలిజిబుల్ డిగ్రీనే ఏ ఎగ్జామ్కైనా పీజీ అనేది మనకు ప్రమోషన్స్ కోసం యూజ్ అవుతుంది అప్పుడు మాత్రం యూజ్ అవుతుంది కానీ మీరు మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ గవర్నమెంట్ జాబ్స్లలో 2 వేస్ ఉంటాయి మళ్ళీ మీరు అది ముందే చూస్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ అడుగు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రాకూడదు ఆ వేస్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను గ్రూప్స్ సైడ్ వెళ్ళే వాళ్ళు గ్రూప్స్ వెళ్ళండి అలానే అర్థమెటిక్ రీజనింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళు అంటే బ్యాంకింగ్ సెక్టార్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ రైల్వేస్ ఇలాంటివి ఎందుకు ఇలా అంటున్నాను అంటే
ग्रूप्स कंप्लीट डिफरेंट सिलेबस अलाने बैंकिंग सेक्टर स्टाफ सेलेक्शन कमीशन रेलवे इवन डिफरेंट सिलेबस टोटल कंफ्यूज दाने दींप मार ले అందుకని ముందుగానే చూస్ చేసుకోవాలి మీరు మీకు బ్యాంకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా వెళ్ళొచ్చు లేదంటే అనుక గ్రూప్స్ తీసుకోవచ్చు మాకు కొద్ది టైం అయినా పర్లేదు తీసుకోవచ్చు మేము చదవగలం అనుకునే వాళ్ళు గ్రూప్స్ తీసుకోవచ్చు ఇవి మనకు డిగ్రీ తర్వాత ఉండే ఆపర్చునిటీస్ ఇంటర్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి డిగ్రీలో డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదానికి మంచి స్కోప్ ఉండేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో